మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకి తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా మరొక దినాన్ని మా బ్రతుకులో మీరు అనుగ్రహించి ఈ దినమందు కూడా విలువైన మీ మాటలను మేము ఆలోచించగలుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము తండ్రి మీ పిల్లలైన వారు మీ మాటలు వినుచుండగా తోడుగా ఉండండి వినుచున్న ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక విన్న మాటలకు విలువనిచ్చి బ్రతుకువారుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుంటున్న పాఠం ఆశ్చర్యకరునికి కలిగిన ఏమిటి ఆశ్చర్యకరునికి కలిగిన ఏమిటి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా ఆశ్చర్యకరుడు అనే మాటలు అనే పేరు క్రీస్తుకు సంబంధించినది ఈ అంశంలో ఆశ్చర్యకరునికి కలిగిన ఆశ్చర్యమేమిటి అని మనం చూస్తున్నాం ఇంతకు ఆశ్చర్యకరుడు ఎవరు అనగా యేసుక్రీస్తు క్రీస్తు వారికి పెట్టబడిన పేర్లలో ఒక పేరే ఆశ్చర్యకరుడు పరిశుద్ధ గ్రంథంలో ఎషయా గ్రంథము యష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ యష్యా ప్రవక్త ద్వారా దేవుడు క్రీస్తును గూర్చిన ఎన్నో మంచి సంగతులు వ్రాయించాడు ఆయనకు పెట్టబడే పేర్లను గూర్చి అక్కడ ప్రస్తావించాడు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏల మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని వ్రాయబడింది ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటున్నాడు ఎస్యా గారు ఇంకా యేసుక్రీస్తు వారు అప్పటికి శరీరధారిగా పుట్టలేదు శరీరధారిగా పుట్టక మునిపే యశి గారు క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల కాలంలో ఈ ప్రవచనాన్ని తెలియచేశారు ప్రవచనాన్ని పలికారు మనకు శిశువు పుట్టెను అంటున్నాడు శిశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఆయన జన్మించింది రెండు వేల సంవత్సరాల క్రితమే కానీ ఆయన ఆత్మగా పరలోకంలో ఎప్పుడో జన్మించారు జగత్తునకు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు ఆయన పుట్టాడు అని వేదగ్రంథంలో వ్రాయబడింది అందుకే ఎష్ గారు అంటున్నారు మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది ఇక ఆయన పేర్లు ఏంటంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని వ్రాయబడింది ఇక్కడ యేసుక్రీస్తు వారికి పెట్టబడే పేర్లను గురించి ప్రస్తావించాడు ఆయనకు పెట్టబడే పేర్లేమిటి ఇక్కడ ఐదు పేర్లు ఉన్నాయి ప్రియులార ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్త అని వ్రాయబడింది ఈ ఐదు పేర్లు యేసుక్రీస్తుకు పెట్టబడతాయి అని పెట్టబడే పేర్లను గురించి దేవుడు ప్రస్తావించాడు దేనిని బట్టి ఈ పేర్లు ఆయనకు పెట్టబడతాయి అంటే ఆయన చేసే కార్యాలను బట్టి ఈ లోకంలో శరీరధారిగా ఆయన పుట్టిన తర్వాత ఆయన ప్రజల మధ్య జరిగించబోయే గొప్ప కార్యాలను బట్టి ఈ పేర్లు ఆయనకు పెట్టబడతాయి అని వ్రాయబడింది నిజంగా పేర్లకు తగినట్టుగా బ్రతికినవాడు ఈ లోకంలో యేసుక్రీస్తేనండి చాలామంది పేర్లు పెట్టుకుంటారు మంచి పేరు కావాలి అంటారు దేవుని సేవకుల దగ్గరికి వారి పిల్లలను తీసుకొని వచ్చి మా పిల్లలకు మంచి పేరు పెట్టండి అని అడుగుతున్నారు బైబిల్లో కూడా ఒక మాట ఉంది మంచి పేరు మనిషికి మేలు చేస్తుందట సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడండి ప్రసంగి గ్రంథంలో ఏడవ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినప్పుడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలను వ్రాయబడింది దీనిని బట్టి చాలామంది మా పిల్లలకు మంచి పేరు పెట్టండి అని దైవ సేవకులను అడగడం మనం చూస్తున్నాం ఇక్కడ చెప్పబడిన మంచి పేరు ఏంటంటే దైవ సేవకుల ద్వారా పెట్టబడే పేరు కాదండి తల్లిదండ్రుల ద్వారా మనుషుల ద్వారా పెట్టబడే పేరు కాదు ఇది ఒక వ్యక్తి తన జీవితంలో తన కార్యక్రమాలను బట్టి తాను నడుచుకునే విధానాన్ని బట్టి వచ్చేటటువంటి పేరు అది మంచి పేరు అంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు తల్లిదండ్రుల వలన దైవ సేవకుల వలన పెట్టబడే పేరు కంటే మన బ్రతుకు ద్వారా తెచ్చుకునే పేరు ఎంతో గొప్పది అది మనిషికి మేలు చేస్తుంది తల్లిదండ్రులు సేవకులు పెట్టే పేరు మనిషికి మేలు చేయకపోవచ్చు కానీ మనము సమాజంలో దేవుని కోసం గొప్పగా బ్రతుకుతున్నప్పుడు వచ్చే పేరుందు చూసారా అది మనకు మేలు చేస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు మంచి పేర్లు అంటూ బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటున్నారు చాలామంది ఈరోజు సమాజంలో చూస్తే అబ్రహాం అని ఇస్సాక్ అని యాగోప్ అని యూసేఫ్ అని ఎన్నో పేర్లు పెట్టుకుంటున్నారు ఇక స్త్రీలైతే మరియమ్మని మార్తమ్మని సువార్థం అని ఎన్నో పేర్లు పెట్టుకుంటున్నారు మరి ఆ పేర్లకు తగ్గట్టుగా ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు బ్రతుకుతున్నారా అంటే అసలు పేరుకు తగ్గట్టుగా బ్రతికేవారే మనకు కనిపించరు మనం ఈరోజు సమాజంలో ఉన్న పేర్లు చూస్తే క్రైస్తవ్యంలో పేర్లు సంతోషం అని పెట్టుకుంటున్నారండి ఎందుకంటే ఎప్పుడు మీరు సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ ఆనందించండి అని దేవుడు చెప్పాడు గనక ఆనందం సంతోషం అనే పేర్లు ఈరోజు పెట్టుకుంటున్నారు వాక్యంలో ఉన్నట్టుగా మరి వాళ్ళ బ్రతుకుల్లో ఆనందం సంతోషం ఉంటుందా అంటే పేరు మాత్రమే ఆనందం సంతోషం వాళ్ళ బ్రతుకుల్లో ఎప్పుడూ ఆనందం సంతోషం ఉండదండి ఎప్పుడు కూడా దిగులుతో బాధలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే పేరుగు తగ్గట్టుగా లేరా అంటే పేరుగు తగ్గట్టుగా బ్రతికేవారు మనకు కనిపించడం లేదు అలాగే బైబిల్లో సమాధానం అనే మాట ఉంది దానిని పెట్టుకుంటున్నారు సమాధానం అని కానీ ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ భర్తతో కానీ భార్యతో కానీ బంధువులతో కానీ రక్త సంబంధులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ గ్రామంలో ఉన్న వారితో కానీ ఎవరితో సమాధానం లేకుండా బ్రతుకుతూ ఉంటారు పేరు సమాధానం బ్రతుకు అసమాధానం ఇంకా మనం చూస్తే ఆరోగ్యం అని పెట్టుకుంటారు ఆరోగ్యం అని పెట్టుకున్న వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటున్నారంటే ఎప్పుడు చూసిన వాళ్ళ బ్రతుకులు అనారోగ్యమే హాస్పిటల్లో ఎప్పుడు క్యూ లైన్లో వాళ్ళే ముందుంటున్నారు చూసారా పేరుకు తగ్గట్టుగా మనుషులు బ్రతకటం లేదండి ఇకపోతే కీర్తన అని పెట్టుకుంటారు ఈ మధ్యకాలంలో ఒక పాప నా పేరు కీర్తన అని చెప్పింది నేను అడిగాను అమ్మ నీకేమైనా కీర్తనలు వస్తాయా ఒక పాటైనా పాడగలవా అంటే నాకు అసలు పాటలే రావండి అని అంటుంది పేరు కీర్తన కానీ ఒక్క కీర్తన కూడా రాదు ఇంకో ఆమెడి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఒక వృద్ధురాలు అడిగినప్పుడు నేను అమ్మా నీ పేరేంటి ప్రార్థన చేస్తానని అడిగాను నా పేరు సువార్తమ్మ అని చెప్పింది అప్పుడు నేను అమ్మ సువార్తమ్మ గారు నిన్న ఒక ప్రశ్న అడుగుతాను నాకు సమాధానం చెప్పగలరా అంటే అడగండి అయ్యా అన్నది మరి నీ పేరు సువార్త అని పెట్టారు కదా ఎవరికైనా నువ్వు సువార్త చెప్పావా ఎప్పుడైనా అని అడిగాను సువార్త అంటే ఏంటి అయ్యగారు అని అడుగుతుంది ఆలోచించండి పేరు సువార్త బ్రతుకులో ఎప్పుడూ సువార్త చెప్పలేదు ఈ విధంగా ఆలోచిస్తే బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటున్నారు బైబిల్లో ఉన్న మాటల్ని పేర్లుగా పెట్టుకుంటున్నారు కానీ ఆ ప్రకారంగా ఈరోజు బ్రతకటం లేదండి ఈరోజు మనం రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వెళితే అక్కడ దొంగల జాబితా కనిపిస్తుంది వాళ్ళ ఫోటోలతో వాళ్ళ పేర్లతో మనకు కనిపిస్తారు ఆ బోర్డులో చూసినప్పుడు చాలామంది క్రైస్తవులు కనబడుతున్నారండి మరియమ్మని మార్తమ్మని సువార్తమ్మని అబ్రహాం అని దావీదని యాకూబ్ అని ఎంతోమంది అదేంటండి వీళ్ళంతా సంఘంలో ఉండాలి కానీ ఎక్కడో దొంగల జాబితాలో కనిపిస్తున్నారు దేవుని నామానికి ఎంత అవమానం బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకొని ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు సమాజంలో చూస్తే పెట్టబడిన పేర్లకు తగ్గట్టుగా బ్రతికేవారు మనకు ఎక్కడా సరిగా కనిపించరు కానీ పెట్టబడిన పేర్లకు తగ్గట్టుగా బ్రతికిన వాడు మన ప్రభు అయిన మాత్రమే ఆయనకు ఐదు పేర్లు ఇక్కడ మనం చూస్తాం ఇంకా బైబిల్లో ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ ఇక్కడ పెట్టబడే పేర్లను మనం చూస్తే అన్నిటికీ న్యాయం చేశాడు ఆయన ఆయన చేయబోయే కార్యాలను బట్టే ఈ పేర్లు ఆయనకు పెట్టబడుతున్నాయి ఆశ్చర్యకరుడు అని ఉంది ఆయన పేరు అది నిజంగా ఈ లోకంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించాడు ఆలోచనకర్త అని వ్రాయబడింది మన కోసం పరలోకంలో ఉన్నప్పుడు ఆలోచించాడు ఈ లోకంలో ఉన్న ముప్పై మూడున్నర సంవత్సరాలు మన కొరకే ఆలోచించాడు పరలోకానికి వెళ్ళిన ప్రభు ఇప్పటికీ మన కొరకే ఆలోచిస్తూ మన కోసం తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడని వ్రాయబడింది ఆయన మన కొరకు ఆలోచిస్తున్నాడు ఆ పేరుకు తగ్గట్టుగా ఆయన జీవితం ఉంది తరువాత మనం చూస్తే బలవంతుడైన దేవుడు అని వ్రాయబడింది నిజంగా ఆయన ఈ లోకంలో చేసిన కార్యాలు ఎంత బలమైన కార్యాలు ఆయన చేసిన కార్యాల లాంటి కార్యాలు ప్రపంచంలో ఎవరైనా చేశారంటే ఎక్కడా కనిపించరు ఆ తర్వాత మనం చూస్తే నిత్యుడగు తండ్రి అని వ్రాయబడింది నిజంగా ఒక తండ్రిలాగా ఈ లోకంలో ఉన్నంతకాలం మానవులను ఎంతో ఆదరించాడు హక్కును చేర్చుకున్నాడు తరువాత మనం చూస్తే యగు అధిపతి సమాధానకర్త మనకు తండ్రికి సమాధానం లేకుండా బ్రతుకుతుంటే ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారండి మనము పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన స్థితిలో ఉండి దేవునితో సమాధానమన్న బంధం తెంపుకుని బ్రతుకుతున్నప్పుడు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని దేవునితో సమాధానపరిచాడు నిజంగా ఈ పేర్లన్నిటికీ ఆయన న్యాయం చేశాడు ఆయన చేయబోయే కార్యాలను బట్టి ఈ పేర్లండి నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా పేరుకు తగ్గట్టుగా బ్రతికిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు పెట్టబడిన పేర్లలో మొదటి పేరు మనం చూసాం ఆశ్చర్యకరుడు మన పాఠం అక్కడే ఉంది ఆశ్చర్యకరునికి కలిగిన ఆశ్చర్యమేమిటి ఆశ్చర్యకరుడు అనే పేరుని ఈరోజు మనం ఆలోచిద్దాం ఆశ్చర్యకరునికి ఆశ్చర్యం కలిగించిన కార్యాలు బైబిల్లో ఉన్నాయి వాటిని మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా ఏసుక్రీస్తు ఆశ్చర్యకరుడు అని చెప్పబడుతుంది ఇక్కడ నిజంగా ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు మనం చూడగలిగితే ఏసుక్రీస్తు వారి జీవితంలో ఈ భూమి మీద ఆయన ఉండగా ఆయన జీవితంలో ఆయన బ్రతికినటువంటి విధానం ఏసుక్రీస్తు వారి జీవితంలో మనం చూస్తే ఆశ్చర్యకరమైన సంగతులు ఆశ్చర్యమైన సంఘటనలు కనిపిస్తాయి మనకి అందులో ఆయన జన్మ దగ్గర నుండి ఆయన యొక్క మరణం వరకు మరణం వరకే కాదు ఆయన రెండవ రాకడ వరకు చూస్తే అనేకమైన ఘట్టాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి పేరుకు తగ్గట్టుగా బ్రతికినవాడు ఆయన నిజంగా ఆయన జన్మను గూర్చి మనం చూస్తే కొన్ని సందర్భాలు మీకు చెప్తాను ఆయన బ్రతుకులో ఆయన జీవితంలో ఎన్ని కార్యాలు ఉన్నాయో మొదటిది ఆయన జన్మ ఎంతో ఆశ్చర్యం నిజంగా ఆయన లాంటి జన్మ ఈ ప్రపంచంలో ఎవరు పొందుకున్నారు మనమందరం తల్లిదండ్రుల కలయిక వలన పుట్టిన వారమే కానీ యేసుక్రీస్తు మాత్రం పురుషుని ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భము గుండా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది యషయా గ్రంథంలో ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చూసినప్పుడు యషయా ఏడు పద్నాలుగులో కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మనకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అతనికి ఇమానుయులను పేరు పెట్టుదురు కన్యక గర్భవతి అయి కనును చూసారండి ప్రపంచంలో ఎక్కడైనా కన్యకలు గర్భం ధరించిన దాఖలాలు ఉన్నాయంటే ఎక్కడా కనిపించవు కానీ యేసుక్రీస్తును చూస్తే ఆయన కన్యక గర్భాన్న జన్మించాడని మనం చదువుతున్నాం అది ఎలా సాధ్యమైందంటే అది దేవుని వలన పరిశుద్ధాత్మ వలన సాధ్యమైందని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఆయన జన్మ ప్రత్యేకం అందరిలా కాకుండా ఆయనది ప్రత్యేకమైన జన్మ అలాగే ఆయన జీవితం ఆశ్చర్యంగా మనకు కనిపిస్తుంది నిజంగా ఆయన బ్రతికినట్టు ఈ ప్రపంచంలోనే ఎవరు బ్రతకలేదండి బైబిల్ గ్రంథంలో చూస్తే ఆయన జీవితం అద్భుతం యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రపంచానికి ఆయన విసిరిన సవాలు అండి ఇది యోహాను ఎనిమిది నలభై ఆరులో నాయందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఆయన సవాలు చేశాడండి ఆయన సవాలు చేసిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయనలో పాపం చూపించగలిగేవాడు కనిపించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా బైబిల్ వ్యతిరేకులు క్రీస్తు విరోధులు ఏదో అపవాదులు మోపుతున్నారే కానీ బైబిల్ ప్రకారంగా ఆయన మీద నేరం చూపగలిగిన వాడు ప్రపంచంలో కనిపించాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటున్నాడు ఆ మాట మనం చెప్పగలమా ఎక్కడో చెబుతాం మనకు తెలియని ప్రాంతానికి వెళ్ళి మరి నాలో పాపం మీలో ఎవరైనా స్థాపించగలరంటే వాళ్ళంతా ముఖం వేసుకొని చూస్తారు ఎందుకంటే మనం ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో మన జీవితం ఏంటో వాళ్ళకు తెలియదు కదా మరి ఏసుక్రీస్తు వారు ఈ సవాలు ఎక్కడ చేశారో తెలుసా తాను పుట్టి పెరుగుతూ ఆయన అనేకమైన కార్యాలు చేస్తున్న తన స్వదేశంలో సొంత ప్రాంతంలోనే ఆయన సవాలు విసిరాడు కానీ ఆయనపై నేరం మోపగలిగిన వాడు ఎవరూ లేరు వాళ్ళు నేరాలైతే ఆ రోజుల్లో యూదులు మోపారు కానీ అవి నిజమని అవి వాస్తవాలను రుజువు చేయబడలేదు ఆయన బ్రతుకులో నిజంగా పాపం లేకుండా బ్రతికిన వాడండి ఆయన పాపం లేకుండా జీవించినవాడు పరిశుద్ధుడిగా బ్రతికాడు అందుకే ఆయన రక్తం ఈరోజు మన పాపాలను కడగలుగుతుంది పరమగీతాల గ్రంథంలో ఐదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు తొమ్మిది పదివచనాలలో అద్భుతమైన మాటలు మనకు కనిపిస్తాయి క్రీస్తుని గురించి పరమగీతాలు ఐదవ అధ్యాయము తొమ్మిది పదివచనాలలో స్త్రీలలోనే అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషమేమిటి నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషమేమిటి అన్నప్పుడు ఆమె చెబుతుంది నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని సులువుగా గుర్తించవచ్చు అని చెప్తుందండి నా ప్రియుడు ధవలవర్ణుడు ఆ ప్రియుడు ఎవరో కాదు యేసుక్రీస్తే తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అని మనం బైబిల్లో చూస్తాం ఆ ప్రియుడు ఎవరో కాదండి యేసుక్రీస్తు నా ప్రియుడు ధవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో కూడా ఆయనను సులువుగా గుర్తించవచ్చును ఒకప్పుడు వెయ్యి అంటేనే అది గొప్ప ప్రియమైన దేవుని వార్లారా ఈరోజు ఒకవేళ ఈ మాటలు రాయబడితే కోట్లు అనే పదం వా వాడబడేది అక్కడ పది కోట్ల మందిలో కూడా సులువుగా ఆయనను గుర్తించవచ్చు పది కోట్ల మందిని నిలబెట్టినా పదివేల మందిని నిలబెట్టినా ఆయనను సులువుగా గుర్తించవచ్చట ఆయన సాక్ష్యం అంత గొప్పది అంత గొప్ప జీవితం ఆయనది ఆయన జన్మ ఆశ్చర్యం ఆయన జీవితం కూడా ఆశ్చర్యం ప్రియులారా ఆయన బ్రతికినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరూ బ్రతకలేదు ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు పాపం లేకుండా బ్రతికాడు పాపుల మధ్యనే తిరుగుతూ ఆయన పాపం చేయలేదు ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాడు ఆశ్చర్యం అలాగే ఆయన జీవిత కాలంలో ఆయన చేసిన బోధల గురించి మనం చూడగలిగితే ఆశ్చర్యం ఆయన బోధ విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం మతైసు వార్త ఏడు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చూడగలిగితే మతైసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుతుండేరి ఎలా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె బోధించను చూసారండి ఆయన బోధకు ఆశ్చర్యపడుతుండ్రిరి ఆశ్చర్యకరుడు కదండి ఆయన జన్మ ఆయన జీవితం ఆయన బోధలు ఎంతో ఆశ్చర్యం ఈ ఏడో అధ్యాయం మతైసు వార్త ఏడవ అధ్యాయం అంటేనే కొండ మీద ప్రసంగంలో చెప్పబడిన మాటలు ఉన్నాయండి అక్కడ మతైసు వార్త ఐదవ అధ్యాయము మతైసు వార్త ఆరో అధ్యాయము మతైసు వార్త ఏడవ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద చేసిన ప్రసంగం అండి ఈ ఏడవ అధ్యాయం చివరిలో ఆయన ప్రసంగాన్ని ముగించినట్లుగా మనం చూస్తాం ఆయన ప్రసంగాన్ని ముగించినప్పుడు ఆ కొండ దగ్గరలో ఉండి వాక్యాన్ని విన్న ఆ వేలాది మంది మనుషులు ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారట ఆయన అందరిలా బోధ చేయలేదట వారి శాస్త్రుల వలె బోధించలేదట అధికారము గల వాణి వలె బోధించాడట ఆశ్చర్యం వేసిందండి వాళ్ళందరికీ ఆయన బోధ విన్న వారందరికీ ఆశ్చర్యము కలిగను అని మనం చూస్తున్నాం నిజంగా ఆయన ఎంత ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు వారు ఆయన బోధ చేస్తుంటేనండి మూడు దినాలు విన్నారండి వాక్యం మూడు రోజులు విన్నారు భోజనాన్ని కానీ నిద్రను కానీ గుర్తు చేసుకోకుండా మూడు రోజులు వాక్యం విన్నారంటే ఆయన ఎంత అద్భుతమైన సందేశాన్ని అందించుంటాడు ఈరోజు బోధకులుగా ఉన్నవారు ఈరోజు బోధ చేస్తుంటే మనం బోధ చేస్తుంటే ఈరోజు గంట కూడా వినలేని పరిస్థితి అండి గంట కూడా వినలేని పరిస్థితి గంట దాటుతుంటేనే రకరకాల శబ్దాలు వస్తుంటాయి వినేవారిలో నుంచి ఇక వెనకున్న వాళ్ళు అయితే అని అంటుంటారు అంటే ఏంటంటే అని అర్థం ఆలోచించండి గంట దాటితే ఎన్ని తిప్పలు పడుతుంటారండి ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు నిద్రపోతుంటారు ఎవరెవరితోనో మాట్లాడుతుంటారు పరధ్యానంలో ఉంటారు ఏంటడు ఇదంతా అంటే మన బోధ సరిగా వినలేని పరిస్థితి కానీ ప్రభు బోధ చేస్తుంటే ఎలా ఉందో తెలుసా వాళ్లకు నిద్ర కానీ వాళ్లకు ఆకలి కానీ రాలేదండి మూడు దినాలు విన్నారట ఆ శిష్యులతో అపోస్తులతో ఆయన అంటున్నాడు వీళ్ళు మూడు దినముల నుండి నా యొద్ద ఉన్నారు మార్గంలో తిరిగి వెళ్ళేటప్పుడు మూర్చిల్లిపోతారేమో వారికి భోజనం పెట్టి పంపండి అంటున్నాడు ఆలోచించండి ప్రియులారా ఆకలితో ఆకలి ఆకలిని మరిచిపోయి వాళ్ళు వాక్యాన్ని విన్నారు నిజంగా ఆయన బోధ ఆశ్చర్యం ఇకపోతే ఆయన ఈ లోకంలో చేసిన కార్యాలు చూస్తే అవి ఎంతో ఆశ్చర్యం సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలలో మనం చూడగలిగితే మతైసు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలలో ఆయన చేసిన కార్యాలు చూసి అనేక మంది ఆశ్చర్యపోయిన సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మోగవారు అంగహీనులైనవారు మొదలైన అనేకులను వారు తీసుకొని వచ్చారట ఆయన పాదములు యొద్ పడవేశారట స్వస్థపరచమని చెప్తున్నారండి వాళ్ళు ఆయన వారినందరినీ స్వస్థపరిచను మోగవారు మాట్లాడుతున్నారట అంగహీనులు బాగుపడుతున్నారట కృంటివారు నడుస్తున్నారు గ్రుడ్డివారు చూస్తున్నారు ఆ జన సమూహములు ఈ కార్యాలన్నిటినీ చూసి ఆశ్చర్యపడి ఆ మాట చూడండి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరచరి నిజంగా యేసుక్రీస్తు చేస్తున్న కార్యాలు చూసి ఇస్రాయేలీలు దేవుని మహిమపరచర ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన చేసిన కార్యాలండివి గుడ్డివారికి చూపునిస్తున్నాడు మోగవారికి మాటలు కుంటివారిని నడిపిస్తున్నాడు ఇంకా ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడండి ఆయన చేసినటువంటి కార్యాలు నిజంగా ఆశ్చర్యం ఆయన చేసిన కార్యాలు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు చేయబోరు కూడా నీటిని రాక్షరసంగా మార్చాడు ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి ఆహారంగా పంచాడు ఎన్ని అద్భుతాలు చేశాడండి గొడ్డివారికి చూపునిచ్చాడు కుంటివారికి నడకనిచ్చాడు మోగవారికి మాటలు ఇచ్చాడు పక్షవాయువు గల వారిని లేవనెత్తాడు కుష్ట రోగులను బాగు చేశాడు చనిపోయిన వారిని సహితం ఆయన లేపాడండి ఆయన కూడా చనిపోయి తిరిగి లేచాడు ఎన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు యేసు జీవితంలో బైబిల్లో ఆయన చేసిన కార్యాల గురించి ఏముందో తెలుసా ఆయన వెంతలు చేశాడట ఆ మాట మీరు బైబిల్లో చూడగలిగితే మత్త వార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో ఈ మాట రాయబడింది యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు మామూలువి కాదండి ఆయన వింతైనా కార్యాలు చేశారు మత్తసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా చూడండి గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడైన దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూశారట ఎవరండి వీళ్ళు చూసిన వాళ్ళు ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలు చూస్తున్నారు ఆయన చేసే అస్వస్థతలు చూస్తున్నారు ఆయన చేసే ఈ వింతలన్నీ చూస్తున్నారు అంతేకాదు ఈయన వింతలు చేస్తుంటే ప్రక్కనున్న వాళ్ళంతా దావీదు కుమారునికి జయము జయము జయమని కేకులు వేస్తుంటే వీళ్ళు మండిపోతున్నారండి తట్టుకోలేకపోతున్నారు ఒక ప్రక్క వింతలు చేస్తున్నాడు ఆయన అవి చూసిన వారు కొంతమంది ఆయనకు జయధ్వనులు చేస్తున్నారు దావీదు కుమారునికి జయమని పలుకుతున్నారు అవి చూసి ఈ ప్రధాన యాజకులు శాస్త్రులైన వారు ఈ మత పెద్దలు ఊర్చుకోలేకపోయారు నిజంగా ఆయన చేసిన కార్యాలు ఎలాంటివో తెలుసా వింతలు ఈరోజు ప్రపంచ వింతలేమిటి అంటే ఏదేదో చెబుతున్నారండి తాజ్మహల్ అని చైనా చుట్టూ ఉన్న వాలని బబులోని దేశంలో ఉన్నటువంటి వ్రయలాడే ఉద్యానవనం అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు అవి కాదండి వింతలు అవి మరలా ప్రపంచంలో ఎవరైనా చేయగలరు కానీ ఏసుక్రీస్తు వారు చేసినవి ఎవరూ చేయలేరు ఎవరూ చేయలేని వాటిని వింతలని చెప్పుకోవాలి మనం ఇంకా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు మనిషి చెప్పే వాటిని వింతలని మాట్లాడకూడదండి బైబిల్లో దేవుడు వేటిని వింతలని వ్రాయించాడో వాటిని మనం వింతలుగా చెప్పుకోవాలి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా ఏసుక్రీస్తు వారు చేసిన కార్యాలు ఎలాంటివో తెలుసా వింతైన కార్యాలు అవి చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు ప్రియమైన దేవుని వారలారా లోకము పుట్టినది మొదలుకొని ఎవరైనా పుట్టుకుతోనే కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చారా అని పుట్టు గుడ్డివాణ్ణి స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్న వారు మాట్లాడుతున్నారు స్వస్థత పొందినవాడు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు ఆశ్చర్యం ఇంతవరకు మనం ఏం చూసాం ఆయన జన్మ ఆశ్చర్యం ఆయన జీవితం ఆశ్చర్యం ఆయన బోధలు ఆశ్చర్యం ఆయన కార్యాలు ఆశ్చర్యం ఇంకా చెప్పాలంటే ఆయన మరణం ఒక అద్భుతం ఆశ్చర్యం ఆయన మరణించిన రోజున ఏం జరిగిందో బైబిల్లో చూడండి మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై నుండి యాభై మూడు వచనాలు మనం చూడగలిగితే ఏసుక్రీస్తు వారు మరణించిన రోజు జరిగిన ఆశ్చర్య కార్యాలండి ఒకసారి మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై నుండి యాభై మూడు వరకు చదువుతాం ఏసు ఏసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చిరిగిపోయిందట ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం భూమి వణికెను బండలు బ్రద్దలాయను సమాధులే తెరవబడ్డాయట నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరమును సమాధుల్లో నుంచి లేసాయటండి చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా ఎన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఆయన మరణం కూడా ఆశ్చర్యమే ఆయన కన్ను మూశాడు నిజంగా సృష్టిలో ఎన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి ఆలోచించండి ఆయన మరణము ఆశ్చర్యం ఆయనలాగా ఈ ప్రపంచంలో ఎవరు మరణించారు ఎన్నో బాధలండి ఆయన మరణంలో ఎన్నో శ్రమలండి భయంకరమైనటువంటి ఇబ్బందులు ఆయన అనుభవించాడు మన కొరకు ఆయన మరణం ఆశ్చర్యం తర్వాత ఆయన యొక్క పునరుత్నం ఆయన పునరుత్థానుడయ్యాడు ఆయన తిరిగి లేచాడు అది కూడా ఆశ్చర్యమే ఆయన పునరుత్డైన తర్వాత ఆయనను చూసిన అపోస్తులు కూడా ఆశ్చర్యపోయినట్టుగా మనం బైబిల్లో చూడగలం లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి మనం చూడగలిగితే లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై ఒకటి వరకు చూడగలిగితే ప్రియులారా యేసుక్రీస్తు వారు మరణించారు తిరిగి లేచారు ఆ లేచిన తరువాత అపోస్తళ్లకు ఆయన కనిపించారు ఆయన లేచిన తరువాత అపోస్తళ్లకు ఆయన కనిపించాడు అపోస్తులకు కనిపించినప్పుడు అప్పుడు వాళ్ళు ఆయనను చూసి భూతం మనం చూస్తున్నాం అనుకున్నారండి మనకు కనిపించేది భూతం దయ్యం అని భయపడుతున్నారు అప్పుడు ఆయన మాటలు చూస్తే నేనేనయ్యా మీ ప్రభువును నేనే ఆయన ననుటకు నా చేతులను చూడండి నా చేతుల్లో ఉన్న గాయాలు చూడండి నా పాదాలకున్న గాయమును చూడండి నన్ను పట్టుకొని చూడండి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవు భూతాలకు దయ్యాలకేముండవట ఎముకలు ఉండవు మాంసం ఉండదు ఈరోజు సినిమాల్లో దయ్యాన్ని చూపించే విధానం మనం చూస్తే ముందు అస్థి పంజరాన్ని చూపిస్తారని భయపెడుతూ ఉంటారు దయ్యములకు ఈ ఎముకలు మాంసం ఉండదట భూతములు కొండవు అని చెప్పాడు తన చేతులు చూపించాడు తన పాదములను వారికి చూపించాడు అయితే వారు ఒక ప్రక్క సంతోషం ప్రభువు లేచాడని ఒక ప్రక్క సంతోషము చేత ఇంకను వాళ్ళలో సరైన నమ్మకం కలగట్లేదు ఆశ్చర్యపడుతున్నారట ఆయన ఆయన లేచినందుకు ఆయన వా ఆయన లేచినందుకు వారు ఆశ్చర్యపోతున్నారండి ప్రియమైన దేవుని పిల్లలారా యేసు యొక్క పునరుత్నంలో ఆశ్చర్యం ఆయన శిష్యులే ఆయనను చూసి ఆశ్చర్యపోయారు నిజంగా ఎంత ఆశ్చర్యం ప్రపంచంలో మరణించిన వారు ఎవరైనా తిరిగి లేచారా నిజంగానండి దేవుడే ఆ కార్యాన్ని చేయగలడు యేసుక్రీస్తు వారు తాను మరణించి తిరిగి లేచారు ఈరోజు సమాధులన్నీ మోయబడే ఉన్నాయి వారి సమాధి ఒక్కటే తెరవబడుంది ఆ సమాధి మనకిస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా ఏసు ఇక్కడ లేడు ఆయన పునరుత్డై తిరిగి లేచాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఏసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన ఒక గొప్ప మహనీయుడు ఇది ఎంత ఆశ్చర్యం ఆయన ఈ లోకంలో ఉండగా మరణించిన వారిని తిరిగి లేపాడు ఆయన కూడా మరణించి తిరిగి లేచాడు కానీ తమకున్న సొంత శక్తితో తమకున్న బలముతో ఎవరైనా ప్రపంచంలో తిరిగి లేవగలిగారా లేదండి యేసుక్రీస్తు వారు మాత్రమే మరణించి తిరిగి లేచిన వారిలో మరణించి తిరిగి లేచి మహిమ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళిన వారిలో ప్రథముడుగా కనిపిస్తాడు మనకి ఇంతవరకు మనం చూసిన సందర్భాలు చూస్తేనండి ఆయన జన్మ ఆయన జీవితం ఆయన యొక్క బోధలు ఆయన యొక్క కార్యాలు ఆయన మరణము ఆయన పునరుత్నము ఆశ్చర్యం కలిగించాయి మనకి ఆశ్చర్యపడినట్టుగా అనేకులు మనం చూసాం ప్రియమైన దేవుని పిల్లలారా ఇకపోతే ఆయన రెండవ రాకడ కూడా అద్భుతమేనండి రోజు అనేక మంది ఆశ్చర్యపోయేటట్టుగా ఆయన రాకడ ఉంటుంది మతయుస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు చూస్తే ఆయన రాకడ సమయంలో ఏం జరుగుతుందో ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పబడింది ప్రియులారా మత్త వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చూస్తే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతినివ్వడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశము నుండి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుషు కుమారుని సూచన ఆకాశమందు కనబడు అంటే ఆయన రెండవ రాకడలో జరిగే కార్యాలు చూస్తే అవి అద్భుతం ఆశ్చర్యం నిజంగానండి యేసుక్రీస్తు వారి రాకడ కనిపిస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ జరుగుతాయట సూర్యుని చీకటి కమ్ముతుంది చంద్రుడు తన కాంతినేవాడు ఆకాశము నుంచి నక్షత్రాలు రాలిపోతాయట ఆకాశం మందలి శక్తులే కదిలించబడతాయట ఏంటండి అద్భుతం ప్రకటన గ్రంథంలో కూడా యోహాన్ గారు రాస్తారు ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును ఆయనను చూస్తారని రాయబడింది ప్రకటన గ్రంథం ఒకసారి చదువుదాం మొదటి అధ్యాయము ఏడవచనంలో ఆయన రాకడ ఎలా ఉంటుందో అక్కడ చెప్పబడిందండి ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ప్రతి నేత్రము ఆయనను చూడాలటండి అండి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయనను చూడాలంటే ఆయన ఎంత గొప్ప ఆకారంతో రావాలి సూర్యుడు భూమి కంటే పదమూడు లక్షల రేట్లు పెద్దవాడు అని మనము శాస్త్రవేత్తల మాటల్లో తెలుసుకున్నాం మరి ఆ సూర్యుడిని మనం ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఒకేసారి చూడలేని పరిస్థితి కొన్ని దేశాల్లో ఉన్నవారు ఒక సమయంలో చూస్తే మరికొన్ని దేశంలో దేశాల్లో ఉన్నవాళ్ళు మరో సమయంలో సూర్యుని చూసే పరిస్థితి అండి మరి యేసుక్రీస్తు ఎంత ఆకారంతో రాబోతున్నాడు అదొక గంభీరమైన ఆకారం ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు భూజనులందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారట రొమ్ము కొట్టుకొందరు అని రాయబడింది చూశారా ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన రాకడ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేదిగానే ఉంది ఆయన యొక్క జన్మ ఆయన జీవితం ఆయన బోధలు ఆయన కార్యాలు ఆయన మరణము ఆయన పునరుత్నము ఆయన రెండవ రాకడ ఇవన్నీ ఆశ్చర్యాలే అందుకే ఆయన పేరు ఏంటో తెలుసా ఆశ్చర్యకరుడు ఇన్ని ఇన్ని కార్యాలు ఆయన చేయబోతున్నాడు కనుక ఆయన ద్వారా ఇన్ని కార్యక్రమాలు జరిగాయి కనుక ఆయనకు పెట్టబడే పేరే ఆయనకు పెట్టబడిన పేరే ఆశ్చర్యకరుడు ఈరోజు మనం ఆయనను ఆశ్చర్యకరుడు అని పిలవాలి ఆ పేరుకు తగ్గ న్యాయం చేశాడండి ఆయన పేరుకు తగ్గట్టుగా బ్రతికినవాడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు మన పాఠమేమిటి ఆశ్చర్యకరునికే కలిగిన ఆశ్చర్యమేమిటి ఆశ్చర్యకరుడే ఆయన అయితే ఆయనకే ఈ లోకంలో ఉండగా ఆశ్చర్యం కలిగిందట కొంతమందిని చూసినప్పుడు ఆ సందర్భాలు మనం లేఖనాల్లో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా ఆశ్చర్యకరునికే కలిగిన ఆశ్చర్యాలు ఏమిటి అని మనం లేఖనాలలో మనం చూడగలిగితే మార్కు సువార్త ఆరవ అధ్యాయము మొదటి వచనం నుండి వ్రాయబడిన సంగతులను మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం మార్కు సువార్త ఆరవ అధ్యాయము మొదటి వచనము నుండి నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలోచించండి మార్కుశ వార్త ఆరో అధ్యాయము మొదటి వచ్చిన నుండి ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చను ఇతనికి ఇయబడిన ఈ జ్ఞానమిట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియకుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యోధా సీమోను అనువారి సహోదరుడకు వడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడేది అందుకు యేసు ప్రవక్త తన స్వదేశములోను తన బంధువులలోను తన ఇంటిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పను అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఈ ఐదవ వచనం చివరి మాటల్లో చూస్తే ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడను ఆశ్చర్యకరునికి ఆశ్చర్యం కలిగిన సందర్భం అండి ఆశ్చర్యకరుడైన ప్రభుకి ఆశ్చర్యాన్ని కలిగించిన సందర్భం ఈ సందర్భంలో ఏముంది ఆయన అనేక ప్రాంతాల్లో వాక్యం చెప్పి అనేకమైన గొప్ప కార్యాలు అనేక ప్రాంతాల్లో చేసి ఆయన తన స్వదేశమునకు వచ్చాడట సొంత వారి మధ్యకు వచ్చాడు స్వజనుల మధ్యకు వచ్చాడు వచ్చినప్పుడు ఆయన బోధ విన్నవారు ఆయన కార్యాలు చూసినవారు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నారట ఎంతవరకు బాగుంది ఆయన చేసే కార్యాలను చూసి ఆశ్చర్యపడిన వారు ఆయన నమ్మాలి కదండి ప్రపంచంలో ఎంతవరకు ఇలాంటి కార్యాలు ఎవరు చేయలేదే ఈయన ఇలాంటి కార్యాలు చేశాడు అంటే ఈయన ఒక ఘనమైన వ్యక్తి పరలోకం నుండి వచ్చినవాడు ఈయన దేవుని కుమారుడు ఈయన ఒక దైవం అని నమ్మవలసింది పోయి వాళ్ళు ఏమంటున్నారు అక్కడ చూస్తే ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను ఇతనికి ఇయబడిన జ్ఞానమిటిది ఇతని చేతుల వలన ఎలాంటి అద్భుతములు ఎలా జరుగుతున్నాయి ఇది ఏమి ఇతడు మరియ కుమారుడు కాడా ఏమండి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు భూయో సేయో దాసిమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా ఇతని సోదరి మనతోనే ఉంటున్నారు కదా ఇదేమి ఇవి ఎలా చేయగలుగుతున్నాడు ఆయనని వాళ్ళు మాట్లాడుతున్నారండి వాళ్ళలో అవిశ్వాసం నిజంగా వాళ్ళ మధ్య నిజంగా ఆయన వారి మధ్య ఉన్నప్పుడు చెప్పాడు కదండి పరలోకము నుండి నా తండ్రి నన్ను పంపించాడు నేను దేవుని కుమారుణ్ణి ఆయనే నన్ను పంపించాడు ఈ అద్భుత కార్యాలు ఈ ఆశ్చర్య కార్యాలు నా తండ్రి వలననే నేను చేయగలుగుతున్నాను ఈ బోధ కూడా నా తండ్రి నాకిచ్చిన బోధ ఆయన చెప్పిన మాటలే నేను మీకు చెబుతున్నానని అనేక సందర్భాల్లో చెప్పినా వాళ్ళు ఏసుక్రీస్తును నమ్మలేదు ప్రియమైన దేవుని వారిలారా వాళ్ళు నమ్మలేదు నమ్మవలసిన వారిలోనే నమ్మకం కనిపించలేదు ఎవరైతే విశ్వాసం ఉంచాలో ముందుగా వాళ్ళలోనే విశ్వాసం ఆయనకు కనిపించలేదు వాళ్ళ మధ్య పుట్టి యూదుల మధ్య పుట్టి యూదుల మధ్య పెరిగి యూదుల మధ్య ఎన్నో అద్భుతాలు చేసి యూదుల మధ్య ఎన్నో కార్యాలు చేసిన ఆయననే వాళ్ళు నమ్మలేదండి కొద్దిమంది తప్ప అనేక మంది ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు కొద్దిమంది విశ్వాసం ఉంచారు కానీ స్వజనులలో అనేక మంది ఆయన విశ్వాసం ఉంచకపోవటాన్ని బట్టి ఆయన అక్కడ ఏ అద్భుతం కూడా సరిగా చేయటానికి ఆయన ఇష్టపడలేదండి కొద్దిమంది మీద మాత్రమే చేతులుంచి వారిని స్వస్థపరిచాడట ఎందుకంటే ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఎక్కడైతే విశ్వాసం ఉండాలి అనుకు అనుకున్నాడో ఎక్కడైతే ఎవరిలోనైతే ముందుగా విశ్వాసం కలగాలని ఆయన ఆలోచించాడో వాళ్ళలోనే విశ్వాసం కనిపించలేదండి వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడ్డాడండి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు ఎన్ని అద్భుతాలు చేశాడండి మహనీయుడు ఎంత గొప్ప బోధ చేశాడండి ప్రపంచంలో ఎవరు మాట్లాడని మాటలు ఆయన మాట్లాడాడు ఎవరు ఎక్కడ కూడా మాట్లాడలేదు మనం బైబిల్లో చూస్తే యూదులైన వారు ఆయన మీద కుట్ర చేసి బంట్రోతులు పంపించారట ఆయన దగ్గరికి మీరు వెళ్ళి వెంటనే ఆయనను తీసుకొని రండి అని చెప్పినప్పుడు బంట్రోతులు ఆయన పట్టుకొని రావడానికి వెళ్ళారండి బంట్రోతులైన వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో మనకు తెలియనిది కాదు వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన పట్టుకొని రావడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నారండి ఆయన బోధ వాళ్ళు ఆలకిస్తున్నారట బోధ చేసేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మనం ఎందుకు మధ్యలో అభ్యంతరం కలుగ చేయాలి ఎందుకు ఆయన మనం డిస్టర్బ్ చేయాలి కాబట్టి బోధ అయిపోయిన తర్వాత ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అనుకున్నారు వాళ్ళు అలా వింటున్నారు అలా వింటున్నారు అలా వింటున్నారు నిజంగా బోధ విన్న తర్వాత వాళ్ళే ఆ బోధకు అరెస్ట్ అయిపోయారండి బంట్రోతులు వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇంత మంచి బోధకుడు ఈ సమాజానికి కావాలి ఈ మూర్ఖులైన ఈ దౌర్భాగ్యులైనటువంటి యోధ మత పెద్దలకు ఈ ప్రభువును కనుక అప్పగిస్తే ఈయనను దారుణంగా చంపేస్తారు మన ఉద్యోగాలు పోయినా పర్వాలేదు మన ఉద్యోగాలను ఓడబెరికించినా పర్వాలేదు కానీ ఈ గొప్ప బోధ చేసే ఈ మహనీయుణ్ణి మాత్రం ఆ మూర్ఖులకు అప్పగించకూడదని ఆ బంట్రోతులు వెనకకి వచ్చేశారండి వాళ్ళు వెనకకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారో ఒకసారి చూడండి యోహానుసు వార్త ఏడో అధ్యాయం నలభై వచనంలో చూస్తే యోహానుసు వార్త ఏడు నలభై ఐదులో ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసైల యొద్దకును వచ్చినప్పుడు వారు మీరెందుకు ఆయనను తీసుకుని రాలేదని అడుగుతున్నారు ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాటలాడినట్టు ఎవడును ఎన్నడును మాటలాడలేదని అందుకు పరిశైలు మీరు కూడా మోసపోయారా మీరు మోసపోయారా ఈ ప్రజలందరూ మోసపోయి ఆయన వెంట వెళుతున్నారని మేమనుకుంటే మీరు కూడా మోసపోయారా ఏమండి ప్రజలు మోసపోయారండి మోసపోయింది ఎవరంటే వీళ్ళేనండి యోధులు ఆ మత పెద్దలైన వాళ్ళే ప్రధాన యాజకులు ఆ శాస్తులు వీళ్ళేనండి మోసపోయింది తమ్మును తాము మోసగించుకొని ఆయన మాటలు వినేవారిని చూసి మోసపోతున్నారంటున్నారండి ఈరోజు మంచి మాటలు వినేవారిని చూసి చాలామంది మీరు వాళ్ళ మాటలు విని ఎందుకు మోసపోతున్నారనే వాళ్ళు కూడా సమాజంలో లే లేకపోలేదు మంచి బోధ చేస్తుంటే చాలామంది అంటారు ఆ బీవోయ్యబోయే వాళ్ళు బోధ చేస్తుంటే మీరు ఎందుకు వింటున్నారండి వాళ్ళది తప్పుడు అని మాట్లాడుతున్నారండి ఎవరిది తప్పుడు బోధ నువ్వు వచ్చి కూర్చుంటే కదా తెలిసేది నువ్వు కూర్చుంటే ఏది సత్యమైన బోధో ఏది తప్పుడు బోదో మేము చెప్పగలం ఈ మంచి బోధ వింటున్న వాళ్ళు మోసపోవడం లేదు ఈ బోధ దగ్గరకు రాక దీనిని వెనక చెవిని బెట్టక ఈ లోకంలో తప్పుడు బోధలు చేస్తూ తప్పుడు మార్గాలు నడుస్తున్న వాళ్ళు కదండి మోసపోయింది యూదులైన మత పెద్దలు మోసపోయి మంచి మార్గంలో వెళ్తున్న వారిని యేసుక్రీస్తును వెంబడించుతున్న వారిని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని చూసి వాళ్ళు మోసపోతున్నారు అంటున్నారండి మోసపోయిందే వీళ్ళు ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించాలి ఆ బంట్రోతులు ఆయన బోధవిని ఆశ్చర్యపోయారట నిజంగా ఆయన తీసుకుని రాలేదండి ప్రియమైన దేవుని వారులారా ఈ మూర్ఖులు ఈ యూదులైనటువంటి వారు ఆయన నమ్మని వారు మరి ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు నమ్మారా నమ్మడం లేదండి ఈయన మనవాడే కదా చూసారండి ఈయన మనవాడే కదా మన మధ్య పుట్టాడు కదా ఈయన తల్లి మరీ కదా ఈయన సోదరులు మనతోనే ఉన్నారు కదా ఈయన సోదరి మనులు కూడా మనతోనే ఉన్నారు కదా ఈయన ఒక వడ్లవాడు కదా అయితే నమ్మరా ఆలోచించండి అందుకే ప్రభు అంటాడు సొంత ప్రాంతంలో ప్రవక్త ఎప్పుడు కూడా ఘనహీనుడే అతను హితుడు కాడు అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు సొంత ఉన్న వాళ్ళు చెబుతుంటే నమ్మే పరిస్థితి లేదు ఈరోజు మనుషులకి ఎక్కడో దూర ప్రాంతం నుంచి వాక్యం చెప్పేవాళ్ళు కావాలి ఎక్కడో హైదరాబాద్ నుండు ఎక్కడో ముంబై నుండు లేకపోతే ఎక్కడో దూర ప్రాంతం నుండి ఇతర దేశాల నుంచి అమెరికా నుండో ఆస్ట్రేలియా నుంచో సౌత్ ఆఫ్రికా నుండో ఎక్కడి నుంచో ఒక దూర ప్రాంతం నుంచి వచ్చాడు బోధకుడు అంటే మాత్రం ఎగబడిపోతుంటారు సొంత ప్రాంతంలో ఉన్న వాళ్ళు చెప్తే వినరా పెద్దలో సామె చెప్పారండి దూరపు నులుపుగా ఉంటాయట దూరపు కొండలు నులుపేం కాదండి దగ్గర ఉన్న కొండ ఎలాగ గరుకుగా ఉంటుందో కొండ కూడా అలానే ఉంటుంది కాకపోతే అది దూరంగా ఉంది కనుక అలా కనిపిస్తుంది దగ్గరకు వెళ్ళి చూడండి సత్యవాక్యాన్ని చెప్పేటప్పుడు అతను ఈ సొంత ప్రాంతానికి చెందినవాడైనా ఇతర ప్రాంతాలకు చెందినవాడైనా ఒకటిగానే చూడాలి వాక్యాన్ని చూడాలి యేసుక్రీస్తులు నమ్మటం లేదండి ఆ యూదులు నమ్మడం లేదు అందుకు వారిని చూసిన ఆశ్చర్యకరుడైన ప్రభు వాళ్ళ అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడ్డాడు అవిశ్వాసమునకు వాళ్ళు నమ్మకపోవడాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యకరునికే ఆశ్చర్యం కలిగించిన సంఘటన ఇది మరొక సందర్భాన్ని మనం లేఖనాల్లో చూడగలిగితే మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవచనం నుండి నేను చదువుతాను మత్తైస్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవచనం నుండి ఆయన కపిర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ఏసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన లోబడినవాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఇచ్చాను ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటబొచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో నేనెవనికైనను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడండి అక్కడ పదవచనంలో చూస్తే ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడట ఆశ్చర్య ఆశ్చర్యకరునికే ఆశ్చర్యం కలిగిందండి ఈ సందర్భంలో ఒక శతాధిపతి మనకు కనిపిస్తున్నాడు ఆ రోమా ప్రభుత్వంలో ఒక ఉద్యోగం అండి వందమంది సైనికులకు అధిపతిగా శతాధిపతిగా కొనసాగుతున్న ఈ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడండి సహాయం కోసం అతని దాసుల్లో ఒక దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడట ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు ఆయనను స్వస్థపరచాలి అన్నప్పుడు ప్రభు అన్నాడు నేను వస్తానయ్యా నీ ఇంటికి వచ్చి నేను ఆయన బాగు చేస్తాను అన్నప్పుడు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదంటున్నాడండి ఏంటండి ఈ శతాధిపతికి ఇల్లు లేదా శతాధిపతి కదండి ఒక ఉన్నతమైన ఉద్యోగి కదండి మంచి ఇల్లే ఉంటుంది తన ఇల్లు బాగోలేక కాదు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఎరిగిన వాడిగిన ఇంత గొప్ప మహనీయుణ్ణి నా ఇంటి వరకు రప్పించుకోవలసిన అవసరం లేదు ఆయనకింత శ్రమ ఇవ్వవలసిన అవసరం లేదు ఆయన మాటలో ఎంతో శక్తి ఉన్నది ఆయన మాట్లాడితే అద్భుతం జరుగుతుంది అని నమ్మినటువంటి ఆ మాట మీద ఏసుక్రీస్తు మీద ఏసుక్రీస్తు మాట మీద విశ్వాసము కలిగినటువంటి ఆ శతాధిపతి అంటున్నాడు నీ మాట చాలయ్యా ఈరోజు చాలామంది క్రైస్తవులు పాటలు పాడుతున్నారు నీ మాట చాలయ్యా అని కానీ ఆ మాట మీద నమ్మకం ఉందండి ఈరోజు ఏసు మాట మీద నమ్మకం కలిగి బ్రతుకుతున్నారా పాటల వరకే పరిమితమైపోయారు క్రైస్తవులు కానీ ఈ శతాధిపతి నిజంగానండి ఆయనలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది నీ మాట చాలు నీవు మాట్లాడితే నీవు మాట సెలవిస్తే నా దాసుడు అక్కడ ఉన్న స్వస్థపరచబడతాడు నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద కొంతమంది సైనికులు ఉన్నారు నాకున్న అధికారంతో ఒక సైనికుని రమ్మంటే వస్తాడు ఒక సైనికుని పొమ్మంటే పోతాడు అంతవరకే నా అధికారం కానీ నీవు సర్వాధికారం కలిగిన వాడు నా దాసునికున్న రోగాన్ని నాకున్న అధికారంతో పొమ్మంటే పోదు రమ్మంటే వచ్చేది కాదు కానీ నీకున్న అధికారంతో నీవు మాత్రం అతన్ని స్వస్థపరచగలవు నా దాసుల్లో ఉన్న అనారోగ్యాన్ని తీసివేయగలవు అంత గొప్ప అధికారం కలిగిన వాడు మహనీయుడు అయ్యా నీవు అని అతని ముందు ప్రాధేయపడినప్పుడు అతని మాటలు విన్న యేసుక్రీస్తు వారు అతని యొక్క విశ్వాసమును చూసి ఆ పదవచనం చూడండి మొత్తం ఈ ఎనిమిదో అధ్యాయం పదవచనంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో నేనెవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అన్నాడు ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరిలో కూడా నాకు ఇంత విశ్వాసం కనిపించలేదు ఇస్రాయేలీలలోనే ఎవరిలోనైతే విశ్వాసం ఉండాలో వారిలోనే ఇంత విశ్వాసం కనబడలేదట ఒక అన్యుడండి ఇతను శతాధిపతి అంటే ఒక అన్యుడు అన్యునిలో ఉన్న విశ్వాసం ఇస్రాయలు ప్రజలలో కనిపించటం లేదు యూదులలో కనిపించటం లేదు ఏసుక్రీస్తుకు స్వజనులుగా చెప్పబడిన వారిలో కనిపించటం లేదు ఈ రెండు సందర్భాలు మనం చూస్తేనండి మార్కుశ వార్త ఆరో అధ్యాయంలోను మత్తస్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఉన్న ఈ సందర్భాలను చూస్తే ఆ ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయినట్టుగా కనిపిస్తుంది సొంత ప్రజలలో అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు అన్యజనుల్లో ఉన్న గొప్ప విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యకరునికే కలిగిన ఆశ్చర్యమండి ఇది ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చిన కాలంలో భూమి మీద ఉన్న ప్రజలు ఎలా ఉంటారో కూడా చెప్పబడింది ఆ సందర్భాన్ని మీరు చూస్తే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది క్రీస్తు రాకడ కాలంలో భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాడు ఒకసారి ఆ మాట చదువుదాం ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు అని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటున్నాడండి అంటే ఆయన రాకడ కాలంలో ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసులు ఉండరా ఈ మాటలు మనకేం తెలియజేస్తున్నాయి విశ్వాసులు అనేవారు కనిపించరని మనకు అర్థమవుతుంది విశ్వాసులని పిలువబడే వాళ్ళు ఉన్నారు ఉంటారు అప్పటి వరకు కానీ వాళ్ళలో విశ్వాసం ఉండదు ఈరోజు చూడండి ప్రపంచ జనాభాలోనే ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నారు సగానికి పైగా ఉన్నారు మరి వీరందరూ క్రైస్తవులని పిలువబడుతున్నారు వీరంతా విశ్వాసులని పిలువబడుతున్నారు మరి అందరిలో విశ్వాసం ఉందా సరైన విశ్వాసం ఉందా ఈరోజు నిజంగా మనం మన మనలను మనం పరీక్షించుకోవాలి బైబిల్లో ప్రభువు చెప్తాడు మీలో ఉన్న విశ్వాసం సరైనదో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి పరిశీలించుకోండి పరిశోధించి చూసుకోండి అన్నాడు మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు నమ్మండి ప్రియమైన దేవుని వారలారా ఈరోజు విశ్వాసులని పిలువబడుతున్నాం మనం మనలో విశ్వాసం ఉందా శతాధిపతిలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనలో చూడగలుగుతున్నాడా నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి మేము నమ్మేమని చెప్పుకుంటూ తిరగటం కాదు అసలైన నమ్మకం మనలో ఉందో లేదో దేవుడు మెచ్చే అంత గొప్ప విశ్వాసం మనలో ఉందో లేదో మనం చూసుకోవాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి బైబిల్ చెప్తుంది మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమిస్తానని బైబిల్లో దేవుడు తెలియజేస్తున్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండాలి ఒకరోజు విశ్వాసంతో ఉండి మరొక రోజు అవిశ్వాసిగా మారటం కాదు అల్పవిశ్వాసంతో బ్రతకటం కాదు మనం ఎప్పుడూ ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి అది చూసిన ప్రభువు ఆశ్చర్యపోవాలి మనకు పరలోకంలో చోటు ఇవ్వాలి కనుక ప్రియులారా ఈ మాటలు విన్న మీరందరూ కూడా మీలో ఉన్న విశ్వాసాన్ని వాక్యం ద్వారా ఒక్కసారి పరిశీలించుకోండి పరీక్షించుకోండి శతాధిపతిలో ఉన్న విశ్వాసం నిజంగా మనలో కనిపిస్తుందా లేదా యేసుక్రీస్తు వారి యొక్క స్వజనులు లాగానే మనం అవిశ్వాసులుగా బ్రతుకుతున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిచేసుకుందాం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి దేవుడు ఉన్న పరలోకాన్ని చేరుకుందాం అటు భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక అందరికీ వందనాలు